కొండ మీద ఎంకన గురించి ఎంకన సాంగ్ గురించి మాట్లాడుతున్నావు 2019 ఎన్నికల్లో పచ్చిగా నిర్లజ్జగా పవన్ నాయుడు గారు మీ నోటితో ఏం మాట్లాడారు చెప్పులు వేసుకుని ఏడు కొండల వాడిని అవమానం చేసినటువంటి జగన్ రెడ్డి ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడు ఇది శాసనం అని తమరి పాచిపోయిన నోటితో కదా మాట్లాడింది మరి ఎంకనసామి ఇన్ని ఎందుకు సీఎం చేశాడు నిన్ను రెండు చోట్ల ఎందుకు గుండు కొట్టించారు ఏంటండి కాగ పరిటాలాలు కాదు అంటే భీమవరం వాళ్ళును ఇళ్ళు మేము అనేది మన వైజాగ్ గాజువాక వాళ్ళు ఆళ్ళు పరిటాల నేను అలా మీరు అంటారు నేను ఇప్పుడు ఎంకనసామి ఎవరికి శిక్ష చేశాడు ఎవరికి శాసనం చేశాడు తప్పుడు మాటలు మాట్లాడితే ఎవరైనా దేవుణ్ణి అడ్డం పెట్టుకుని దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగితే దేవుణ్ణి కుసంస్కారంతో అడ్డగోలుగా దిక్కుమాలిన తనంతో రాజకీయాల్లోకి లాగితే ఇదే దేవుడు చేస్తది చేసేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పులు వేసుకెళ్ళారని చెప్పని ఎవడు చెప్పాడు నీకు ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడే ఎన్నికల్లో దేవుడు ఏం శాసించాడు ఎవరిని శాసించాడు దేవుడు నిన్ను చంద్రబాబు నాయుడిని శాసించాడు 153 గుళ్ళు బదలు కొట్టారని చెప్తున్నారు బెజవాడ నడి బజారుల్లో ఆలయాలని విగ్రహాలని ప్రభుత్వ ప్రొక్లైన్లతో ధ్వంసం చేస్తే ఒక్క మాట్లాడినటువంటి మీరు పవన్ నాయుడు గారు అసత్యాలు మాట్లాడతావా 120 గుళ్ళో 150 గుళ్ళో పడగొట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అని చెప్పని పైన దేవుడున్నాడు నువ్వు ఎన్ని అసత్యాలు మాట్లాడితే అంత శాస్తి జరుగుతుంది అనేది కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నాయుడు గారు ఇంకా మనకి కళ్ళు తెరిచే పరిస్థితి లేదు సినిమా షూటింగ్ అయ్యింది ఇక్కడ కాల్ షీట్ ఇచ్చారు మీరు ఒకే టికెట్ మీద రెండు సినిమాలలాగా ఒకే అంటే ఒకటే మీటింగ్ రెండు కాల్ షీట్లు టీడీపీకి కాల్ చంద్రబాబుకి కాల్ షీట్ బీజేపీకి కాల్ షీట్ సరాసరి ప్రత్యేకమైన విమానం పెట్టారు దిగావు వచ్చావు బల్లెక్కావు మాట్లాడావు తిట్టావు జగన్మోహన్ రెడ్డి గారు నిలిపోయావు తిరుపతి వచ్చి వెంకన్న స్వామి గుర్తు రాలేదా పైకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకోక్కర్లేదా దేవుడు గుర్తుకు రాడు కానీ కొండ మీద బ్యాగులు అమ్ముకునేవాళ్ళు కొండ కింద నుంచి కొండ మీదకి ట్యాక్సీ తోళ్ళే వాళ్ళని మాత్రం బెదిరిస్తున్నారని చెప్పని ఒక తప్పుడు మాట మాట్లాడేసి వెళ్ళిపోతావు నువ్వెవరితో మాట్లాడావు ఏ ట్యాక్సీ అతనితో మాట్లాడావు ఏ ట్యాక్సీ కార్మికుడితో నువ్వు మాట్లాడావు విమానం దిగిన తర్వాత అసలు నీ దగ్గరికి రానిచ్చే పరిస్థితి ఉంది ప్రజల్ని నీ చుట్టూ నల్ల డ్రెస్సులు వేసుకున్న వాళ్ళు ఒక్క తనుదంతే వెళ్ళి కాలో చేయి ఇరిగి మూలబడాల్సే పరిస్థితి పోనీ కొండ మీదకి ఈ షాపులో తన మాట్లాడావా ఎవరు ఎవరు బెదిరించారు నిన్నని చెప్పని ఇంత దుర్మార్గంగా బరితెగించి దేవుణ్ణి వాడుకుని అడ్డగోలుగా మాట్లాడతారు ఆయన మాట్లాడతాడు ఎంత ఎంత అంటే కళ్ళు లేనివాడికైతే కనుక ఏమండి ఇలా జరుగుతుందండి అని పక్కన ఇవ్వడం చెప్తే అర్థం చేసుకుంటాడు ఓహో ఇలా జరుగుతుందా అని నిద్రపోయేవాడిని ఏమన్నా నిజంగా నిద్రపోయేవాడిని లేపితే లేవుస్తాడు నిద్ర నటించేవాడిని ఎవడు లేవుస్తాడు ఎవడు లేపుతాడు